అండ్ చాలామంది ఇప్పుడు కొన్ని మూవీ స్టోరీస్ లీక్ అవుతూ ఉంటాయి, అది ఎడిటర్స్ డెస్క్ నుంచి లీక్ అవుతుంది అంటారు, ఎంతవరకు నిజం? టూ ఆప్షన్స్ ఉంటాయి ఎడిటర్స్కి ఇప్పుడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రొడక్షన్ హౌస్లో ఎడిట్స్ పెడతాము అంటారు. అంటే ఇప్పుడు గీతార్ట్స్ ఉందనుకోండి, గీతార్ట్స్ వాళ్ళు గీతార్ట్స్లోనే పెడతారు ఎడిట్ సూట్. అక్కడ సెక్యూరిటీ ఎక్కువ, ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఇన్ అండ్ అవుట్, హార్డ్ డిస్క్లు తీసుకు బయటికి తీసుకెళ్లేటప్పుడు రాయడం, ట్రాక్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు డ్యూ టు లొకేషన్ కన్స్ట్రెయిన్స్ ఎడిటర్స్కి ఇంట్లోనే చేసుకునే స్కోప్, బయట ఎక్కడైనా చేసుకునే స్కోప్ ఉంటుంది. అండ్ దానికి తోడు మేము ఎక్కడికి ఏ ఫైల్ పంపించినా మేము వాటర్ మార్క్ వేసి పంపిస్తాం. ఇప్పుడు సౌండ్ కంటే ఫర్ సౌండ్ అని చెప్పి పెద్దగా వేసి ఆ డేట్ వేసి పంపిస్తాము. మ్యూజిక్ అయినా అంతే, డిఐకైనా విఎఫ్ఎక్స్కైనా ఏదైనా వేసి పంపిస్తాం, సో దట్ మీరు అంటున్న థింగ్ అవ్వకూడదు అని చెప్పి. ఇప్పుడు ఎవరి దగ్గర లీక్ అయింది, లీక్ అయిన దాని మీద వాటర్ మార్క్ ఉందంటే ఓకే ఇక్కడ నుంచి లీక్ అయిందని అనుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడైనా సాంగ్స్ కానీ ఇవన్నీ అన్నీ కంపోజ్ అయిపోయిన తర్వాత ఇది మంచిగా అనిపించట్లేదు, బాగా లేదు అని చెప్పి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ రీషూట్ చేసి రీకంపోజ్ చేసిన సిచ్యువేషన్స్ అవుతాయి, చాలా చాలా అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సాంగ్ లిరిక్స్కి తగినట్టు విజువల్ లేదనుకోండి, అప్పుడు ఆ లిరిక్స్కి సంబంధించిన విజువల్ షూట్ చేసుకోవాలి. ఆల్సో వి షుడ్ కీప్ ఇన్ మైండ్, ఇప్పుడు సాంగ్ ఎప్పుడు పెడతాం సినిమాలో, ఇన్ జనరల్ సినిమాలో సాంగ్ పెట్టేది ఎప్పుడు అని అంటే మన ఎమోషన్ని డైలాగ్ రూపంలో చెప్పలేనప్పుడు. చాలా అంటే సాంగ్ కానీ డాన్స్ కానీ ఎప్పుడు వస్తుంది వెన్ ఆర్ ఎమోషన్స్ ఆర్ ఓవర్డోస్డ్. నేను పట్టలేని ఆనందంతో ఉన్నా, పట్టలేని దుఃఖంతో ఉన్నా అన్నప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ క్యాన్ బి అ డాన్స్ నెంబర్, ఇట్ క్యాన్ బి మాంటేజ్ సాంగ్. సాంగ్స్లో చాలా ఎక్కువ స్టోరీ చాలా తక్కువ టైంలో చెప్తాం. సో ఎవ్రీ షార్ట్ మ్యాటర్స్, ఎవ్రీ లిరిక్ మ్యాటర్స్. సో దానికి తగినట్టు లేదు అని అంటే రీషూట్ పెడతాము, లేదా అంటే ఇంకా మోర్ మీనింగ్ఫుల్ లిరిక్ వచ్చిన సందర్భాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ మీనింగ్కి తగినట్టు షార్ట్ ఉందా చెక్ చేస్తాం, లేదు అని అంటే కొత్తగా షూట్ చేసుకుని రండి అని చెప్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీ చాయిస్ ఉంటుందా లేకపోతే డైరెక్టర్ చాయిస్ ఉంటుందా? సో బేసికలీ టూ ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మ్యూజిక్ డైరెక్టర్కి టెంప్ మ్యూజిక్తో ఇవ్వచ్చు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే హై పాయింట్ ఎక్కడ, ఎమోషన్ ఏంటి, వారు ఏ స్పేస్లో చూస్తున్నాం మ్యూజిక్ అన్నది ఒక రిఫరెన్స్ ఉంటుంది. వర్స్ట్ కేస్ సినారియో టైం దగ్గర పడుతుంది చేయలేకపోతున్నాం అంటే దానికి క్లోజ్ టు మ్యూజిక్ కొట్టచ్చు అని చెప్పచ్చు, దానికి క్లోజ్ టు మ్యూజిక్ కొట్టండి అని చెప్పి చెప్పచ్చు. ఎడిటర్ స్టోరీ టెల్లర్ అంటారు, ఏ విధంగా స్టోరీ టెల్లర్ ఎలాగా అని అంటే అండి, ఇప్పుడు ఒక కథని చెప్పే విధానాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మీ పేరు రేణు, రేణు ఈజ్ అ గుడ్ పర్సన్, అజ్మల్ ఈజ్ అ టెర్రరిస్ట్ అని ఉందనుకోండి, టూ సెపరేట్ సెంటెన్సెస్. మధ్యలో లేపేస్తే రేణు ఈజ్ అ టెర్రరిస్ట్ అని చేయొచ్చు కదా. ఓకే. సో వేర్ వి కట్ అండ్ హౌ వి కట్ మ్యాటర్స్. అండ్ ఎంటైర్ ఒక్క లైన్ వల్ల ఎంటైర్ స్టోరీ చేంజ్ అయిపోతుంది, ఎంటైర్ ఇంపాక్ట్ చేంజ్ అయిపోతుంది. డైనమిక్ ఆఫ్ క్యారెక్టర్ చేంజెస్, క్యారెక్టర్ ఆర్క్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఒక్క డిసిజన్ వల్ల. సో చాలా రెస్పాన్సిబుల్గా స్టోరీ ఎటు డ్రైవ్ అవుతుందో చూసుకునే బాధ్యత ఏంటంటే. అండ్ ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే దాని ముందర వచ్చే టీజర్ ట్రైలర్ వెరీ క్రూషియల్. ట్రైలర్ అయితే స్టోరీ చెప్తున్నట్లుండాలి, ఏమి రివీల్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ ఎలివేట్ అవ్వాలి. మేము పెట్టుకునే బేసిక్ రూల్ ఏంటంటే 30% ఆఫ్ స్టోరీ చెప్పాలి. అండ్ స్టోరీ దేని గురించి, చిన్న క్లూ, ఎవరు హీరోస్, ఎవరు యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ ఉంటే వాళ్ళందరూ షార్ట్లు వేయాలి, వాట్ ఈస్ ద ఎమోషన్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ క్వశ్చన్ మార్క్స్తో వీ టెన్ టు ఎంత ట్రైలర్స్, నువ్వు ఎందుకు చూడాలి ఈ సినిమా, ఎందుకు చూడాలి అని అంటే ఈ సినిమాకి వస్తే నీకు క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది, ఇవి మైండ్లో పెట్టుకొని కట్ చేస్తాను ట్రైలర్. నెక్స్ట్ ఇదే కెరియర్గా చూస్ చేసుకోవాలి అని అనుకునే వారికి మీరు చెప్పే సలహాలు సూచనలు? జనాలు వంద
చెప్తూ ఉంటారండి, వంద విధాలుగా వెనక్కి లాగాలని చూస్తారు పట్టించుకోకుండా. నచ్చింది, కళ్ళు మూసుకుంటే హార్ట్ ఒకటి చెప్తుంది అండి, ఇదే దిస్ ఈజ్ యువర్ రైట్ పాత్, ఇట్ ఎల్లు అని చెప్తుంది. అది ఫాలో అయిపోతే చాలు. ఇప్పుడు చేస్తున్న మూవీస్ నేమ్స్ షేర్ చేయగలరా? రిలీజ్కి దగ్గర ఉన్న సినిమా మార్చ్ 9th డిస్నీ ప్లస్ హాట్స్టార్కి వచ్చేసాం, యాంగర్ టేల్స్ అని. యాంగర్ టేల్స్, యాంగర్ టేల్స్, ఓకే, అది ఆంథాలజీ. తర్వాత గీతా GA2 అంబాజీపేట మేనేజ్మెంట్ సువాసన నెక్స్ట్ ఫిల్మ్. దాని తర్వాత జూనియర్ అండ్ పంజాబీ ఫిల్మ్ ఇందాక చెప్పింది. దెన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఒకటి చేస్తున్నాను కొత్త యాక్టర్స్ కొత్త క్రూతో. దెన్ చాయ్ బిస్కెట్ 3rd ఫిల్మ్ పారావిషార్ అని ఒకటి ఉంది, అది థ్రిల్లర్. దెన్ చిరత కామాక్షి అండ్ ఇంకొక దాన్ని అన్టైటిల్డ్ బోత్ ఆర్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ 7. అండ్ అప్కమింగ్ అయితే సందీప్ అన్న ఒక ప్రాజెక్ట్ ఉంది గీతార్స్లో, అది శేష్ గారితో 2 ఫిల్మ్స్ గూఢచారి 2 అండ్ ద ఆస్కర్ పెండింగ్ ఫిల్మ్స్ రీమేక్ దట్ యూటూల్. అది ఈ రెండు, ఇంకోటి సువాస్ అన్నది ఇంకో ఫిల్మ్ ఉంది, అది కూడా టైటిల్ రివీల్ చేయకూడదు. సో 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా 3 చిన్న సినిమాలు 7 పెద్ద సినిమాలు అన్నట్లు సాగిపోతున్నారు ఎడిటింగ్లో.